Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంతకీ వంగవీటి రాధ టీడీపీలో ఉన్నట్లేనా? లోకేష్ ట్వీట్తో కొత్త డౌట్. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ల ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఇద్దరు ట్వీట్లు చేశారు. మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం నేత వంగవీటి రాధాకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి పరిరక్షణ కోసం మీరు చేస్తోన్న పోరాటం స్ఫూర్తిదాయకం. మీరు మరెన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని, ప్రజా జీవితంలో మరెంతో ఎత్తుకు ఎదగాలనే మనసారా కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబు ఆకాంక్షించారు. ఇక లోకేష్ విషయానికి వస్తే, యువతకు స్ఫూర్తిదాయక నేత మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. రాజధాని రైతులకు అండగా చేస్తోన్న పోరాటం అభినందనీయం. ప్రజల ఆశీర్వాదంతో మీరు నిండు నూరేళ్లు ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, నిండైన ప్రజా జీవితాన్ని అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు. చంద్రబాబు లోకేష్ల ట్వీట్లను పరిశీలిస్తే చంద్రబాబు వంగవీటి రాధను తమ పార్టీ నేతగానే ప్రస్తావించారు. కానీ లోకేష్ మాత్రం మాజీ శాసనసభ్యులు అన్నారు. ఇందులో విచిత్రం ఏముందనే డౌట్ అనుమానం రావచ్చు. రాధ ఎన్నికల తర్వాత టీడీపీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల వైపు కూడా చూడడం లేదు. సోషల్ మీడియాలో కూడా ఎక్కడా టీడీపీ పేరును ప్రస్తావించడం లేదు. కానీ ఆయన పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబుతో పాటు తెలుగు తమ్ముళ్ళు ఆయన తమ పార్టీనే అంటూ విషెస్ చెబుతున్నారు. ఇంతకీ రాధ పార్టీలో ఉన్నట్లా లేనట్లా అనే చర్చ జరుగుతోంది.